Thank you.
bendito Dios. నాకేమైందిరా, బంగారం లాంటి భార్య దొరికింది. నేను పనిచేసి దాన్ని సాధరు బదులు అదే పనిచేసి నన్ను సాత్తాందిరా. ఇంతకంటే నాకు అదృష్టం ఏముంటుందిరా అన్న? నీకు ఇట్లా అయితే అనే కథ కూడా అనుకోలేదు. నువ్వు ఎంత మంచోడు ఆపవదేవుడు, మంచోళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తాడు. ఏం చేస్తావురా పవన్, నాకు ఆచారం బాగలేదు. ఏ జన్మలో ఏ పాపం చేసిన ఈ జన్మలో ఇట్లయి. సరే కానీ ఎందుకు వచ్చినావురా? ఏం లేదన్నా, నువ్వేమనుకోనంటే నీకు ముచ్చట చెప్తా. చెప్పురా. ఏందో అంతే అన్నది? అది అన్న నసుకుతానమైందిరా చెప్పక. అది అన్న ఇప్పుడు వదిన గురించి అన్న. వదిన గురించా? వదిన గురించి ఏం చెప్తావురా? ఇప్పుడు నాకు తెలిసి కూడా నేను చెప్పకపోతే నేను ద్రోహం చేసినట్టు అయితే అన్న. మనసాక నువ్వేమనుకున్న మనసు అన్న, నీకు చెప్పేవారు వచ్చా. ఏం చెప్తారా అంటే అన్నది వదినే, నువ్వు అనుకున్నంత మంచిది కాదన్న. ఏం మాట్లాడుతున్నావురా అన్న? అట్లా కాదన్న, వదినే వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తుంటే జరుగుతుందన్న. ఈడ మీద వాళ్ళే సినిమాలకు, శ్రీకాకుళంలో, పార్కులలో, రోడ్ల మీద ఎక్కడ కనబడ్డ వాళ్ళే అన్న. నిజమన్న, నా కళతో నేను చూసిన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు కాబట్టి మర్చిపోయినావు. వేట అయితే నరికి పోగులు పెడుతు. ఇంకోసారి నా భార్య తక్కువ చేసి మాట్లాడితే మర్యాద కూడా చెప్తానా? అదే ఇంకో మాట మాట్లాడితే మంచిగుంటే చెప్తానా? లేదన్న, వందల గురించి నేను పుట్టిస్తే నాకు ఏమంటున్నా? నా మాట నమ్మన్న, నేను అవతల మాట్లాడాను. ఆఫీస్ అయినాక ఆడ మగ కలిసి పని చేస్తారా? బండి మీద పోయినంత మాత్రమే వదిలే తప్పు చేసినట్టారా? ఏం మాట్లాడతాను వారా నువ్వు? ఇట్లా మాట్లాడడానికి సిగ్గానే ఉండాలా నీకు? అయ్యో అన్న, నా మాట అన్న, నేను చెప్పేది నిజమన్నా. నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను చెప్పేది నిజమన్నా. కానీ అన్న, వదిలినట్టు కావాలని కారణం నువ్వే. ఎందుకో తెలుసా? నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆగవా పంజాబ్ ప్లేస్ వేపించి జీన్స్ ప్యాంట్ వేపించి రోడ్లు తిప్పి వదిలంటే ఇది మోడల్ కల్చర్ రాటివి. కానీ ఇప్పుడు ఏమైంది? వదిలడానికి చిక్కకుంటే తప్పు చేస్తుంది అన్న. ఇది ఏమన్నా నేను చెప్పేది నిజమన్నా, నా మాట నమ్మే. పచ్చకాపల్లకు లోకం అంతా పచ్చ కనబడుతుందిరా. నీకు అంత పచ్చగా పడ్డాయిరా, అందుకే నా పిల్లల్ని అనుమానిస్తానవరా. నువ్వు వేస్తారా అన్నా? ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాదన్నా. కానీ ఏదో ఒకరోజు భావోదం బయట పడుతుంది, అప్పుడు నేను చెప్పేది నువ్వు నమ్ముతావన్నా. రే పచ్చ సంసారంలో నిలిపోతానవరా. వాడుకో నా ఇంటి పోగల నాకు వెళ్ళిపో. బాధ్యత అనుకోని ఇంతవరకు నువ్వు పడుకో, నా కళ్ళ ముందు కనబడకు.
బాగు మెల్లిగా నిన్నే. అరే సరే గాని మీ ఆయన ఉన్నాడు కదా, ఏమనుకోడా? ఆయన ఏం చేస్తాడు, అంత సినిమా లేదు. మరి ఎందుకు దూరం పోతాను, దగ్గర జరుగు. అరే అరే ఇటు జరుగు. ఏంది ఇది? ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాదా? కానీ ఏదో ఒకరుదా బాగోదా బయట పడుతుందా, అప్పుడు నేను చెప్పేది నమ్ముతావా? నాతో పనిచేసే అతను పనుండి ఇంటికి వచ్చిండు, దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నాం అంతే. మాట్లాడుకోవాలంటే తలుపులు తీసి మాట్లాడుకోవచ్చు కదనే, తను ప్లేస్ మాట్లాడుకుంటే చూస్తూ అందరూ ఏమనుకుంటారే? ఎవరేమనుకుంటే నాకేంది, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటలే, నేనేమనుకుంటలేనే. నువ్వేమనుకున్నా అనుకోకపోయినా మా ఇద్దరి మధ్య అదే ఉంది, నేను అతని తోటే ఉంటా. ఏం మాట్లాడతారే, పత్తుండే మాట్లాడతారా? ఏం తక్కువైతుందో నీకు తెలియదా? నీ కాళ్ళు దొబ్బినాయి, నా మైండ్ ఏం దొబ్బలే, నాకు కోరికలు ఉంటాయి, ఎన్నేళ్ళు ఉండమంటావు? నువ్వు లేకపోతే ఎన్నెళ్ళు కోరికలు చంపుకుంటా బతుకుమంటావు? ఎట్లా తెలిసింది కదా, చూసావు కదా, మూసుకో ఉండు, చూడబుద్ధి కాకపోతే నేను పడి సావు. ఏంది ఎందుకు రావద్దు, వచ్చిండు కదా, చూసినావు కదా, నీకు ఎట్లాగో తెలిసింది, మూసుకొని పడుండు. నీ ఏడుపుతోటి ఊరంతా తెలిసేటట్టు చేస్తాం అనుకో, అన్నంలో విషం పెట్టి చంపుతా, ఏమనుకుంటానవో? నువ్వు కాలు మొక్కినా దండం పెట్టా ఏం చేసినా ఆయన రోజు నువ్వు నా ప్రాణమే, నీకు సేవలు చేస్తే తప్పేముంది, తొందర తిను హాస్పిటల్ పోదాం, కట్టిప్తారు కదా ఈరోజు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానండి, మీలాంటి మంచి భర్త దొరికాడు, ఇంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. పిచ్చిదారా ఎందుకు ఎడతారవే, నేను ఉన్నా కదా, తిను హాస్పిటల్ తొందర పోదాం, మీతో దానికి ఎడతావా? అరే మన పెళ్లి రోజు అని మొన్న డ్రెస్ తీసుకున్నా కదా, మోడర్న్ డ్రెస్ నువ్వు చీర తీసుకున్నా కదా, ఆ డ్రెస్ తీసుకురా. ఆ డ్రెస్ ఎందుకండి, ఇప్పుడు అది వేసుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ చూస్తే ఎట్లుంటే చెప్పండి, నేను ఇంకేమన్నా చిన్న పిల్లనా? ఊళ్ళో వాళ్ళు ఎవరేమనుకుంటే మనకెందుకే, ఇవాళ ఎప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకుంటూ కావాలి,
ప్లీజ్ తీసుకురా మోడల్ డ్రెస్ లో చూసడం నాకు ఇష్టమే. సూపర్ ఉంది డ్రెస్ చూస్తాను. ఏం కాదు ఏం కాదు ఇట్లే ఉండాలి, కల్చర్ తగ్గట్టు ఉండాలి. వస్తున్నావు రేపు నుంచి మోడర్న్ డ్రెస్ లే లేదు ఇంకా రెండు కొట్ట మేము ఆఫీస్ పోయిస్తాం బాయ్ నా జిట్టు తాకిట్ట. రాధా రాధా ఏంటండి నేను పెడితే బంగారం ఎక్కున్నావు నేను ఆఫీస్కి పోయితారా దీర్ఘ సుమంగళి ఆఫీస్లో పని ఉంది సాయంత్రం తొందరగా వస్తా కదా సినిమా పోయి హోటల్లో భోజనం చేసి వద్దాం సరేనా బంగారాలు ఎక్కువ బాయ్. ఆయన గురించి నీకు ఎందుకు ఎప్పుడైనా ఆయన అంటావు ఆయన ఏం చేస్తాడు
లేకపోతే ఏంది, వచ్చిన పని ఏంది, నువ్వు అడుగుతుంది ఏంది? నేనా వచ్చాను రాదా రాదా రాదా, ఎంత పని చేస్తే రాదా, ఈ అవిటి భర్త నీకు భారమైపోయినా రాదా. నీకు నచ్చుకుంటే నువ్వు బతుకు రాదా, నేనే ఈ లోకం విడిచిపోతాను, ఈ లోకం విడిచిపెట్టిపోతా రాదా. అందుకే నువ్వు ఎంత ఇష్టమో నీకు ఏం రావద్దని సూసైడ్ నోట్ రాసుకున్నా రాదా, నా సావుకు నేనే కారణం అనుకున్నా రాదా. అబ్బా అబ్బా అబ్బా, భార్యాభర్తల బంధం పవిత్రమైనది. భార్యాభర్తల బంధం అంటే తెంపుకునేలా ఉండకూడదు, ఎవరు తెంపినా తెగకుండా ఉండాలి. పసుపుతాడు పడిన తర్వాత ఒకరికొకరు కష్టాల్లో తోడవ్వాలి, కన్నీరు వస్తే తుడిచేలాగా మారాలి. అంతేగాని ఈ బంధాన్ని విడిచి ఇంకో బంధాన్ని వెతికేలా ఉండకూడదు. మీ భాను పాఠకులా.